భారత్ పాక్ మధ్య రోజురోజుకి పరిస్థితులు దిగజారుతున్నాయి. పాక్ అగ్రనేతల కమెంట్లతో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. మొన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నిన్న రైల్వే మంత్రి షేక్ రషీద్ యుద్ధానికి సై అంటున్నారు. అక్టోబర్లో భారత్తో యుద్ధం తథ్యమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో అడుగు ముందుకేసి గజ్నవీ మిసైల్ని పరీక్షించారు. ఆర్టికల్ 370 రద్దుతో భారత్పై రగిలిపోతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై భారత్ను దోషిగా నిలిపేందుకు శతవిధాల ప్రయత్నించి భంగపడింది. ఇప్పుడు బెదిరింపులకు దిగుతోంది. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అంతేకాదు, ఏకంగా యుద్ధానికి సవాల్ విసురుతోంది. గగనతలాన్ని మూసివేసి గజ్నవీ మిసైల్ని పరీక్షించింది. యుద్ధానికి సయ్యన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కామెంట్స్ మరవకముందే తాజాగా రావల్పిండిలో రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ లేదా నవంబర్లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరగబోతోందని కామెంట్ చేశారు. భారత ప్రధాని మోదీపైన మండిపడ్డారు. కాశ్మీర్ విధ్వంసానికి ఆయనే కారణమని నిప్పులు చెరిగారు. సెప్టెంబర్లో మరోసారి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ అంశాన్ని ఐరాసా సర్వసభ్య సమావేశానికి తీసుకెళ్తామన్నారు. وہ بڑی اہمیت کی حامل ہوگی لیکن اقوام متحدہ نے آج تک مسئلوں کو حل نہیں کیا ہے اگر سلامتی کونسل مسئلوں کو حل کرتی تو آج کشمیر میں رائے شماری ہو چکی ہوتی ہمیں سلامتی کونسل اور امریکہ سے بہت ساری توقعات نہیں رکھنی میں اکتوبر کے آخر اور نومبر دسمبر میں پاکستان ہندوستان میں جنگ ہوتی ہوئی دیکھ رہا ہوں اس کے لیے قوم کو تیار کرنے نکلا ہوں یہ ضروری نہیں کہ جنگ ہو لیکن جس مودی کو سمجھنے میں بڑے سیاستدانوں نے غلطی کی میں نے کبھی غلطی نہیں کی میں سارک کا سربراہ تھا مجھے انہوں نے انڈیا نہیں گھسنے دیا మరోవైపు కాశ్మీర్లో పరిస్థితుల్ని పరిశీలించాల్సిందిగా ఐక్యరాజ్య సమితికి లేఖ రాసిన పాక్ అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినందున కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యల్ని ప్రస్తావించింది. దీనిపై వివరణ ఇచ్చారు రాహుల్. తాను చాలా విషయాల్లో ప్రభుత్వంతో విభేదించినప్పటికీ కాశ్మీర్ భారత అంతర్గత వ్యవహారం అనడంలో స్పష్టతతో ఉన్నానని అన్నారు. కాశ్మీర్లో పాకిస్తాన్ హింసను ప్రేరేపిస్తోందని, అక్కడ జరిగే ఉగ్రవాదుల వెనుక పాక్ హస్తం ఉందని ఆరోపించారు. మరోవైపు పాక్ తన అసత్య ప్రచారానికి రాహుల్ పేరుని వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ద మిస్ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ శ్రీ ప్రకాష్ జావేడ్కర్ హ్యాస్ లాస్ట్ హిస్ పొలిటికల్ బ్యాలెన్స్. ఇట్ ఈస్ ట్రాజిక్ దట్ శ్రీ ప్రకాష్ జావేడ్కర్ is twisting a statement made by Shri Rahul Gandhi which reflects that Indian National Congress and all other parties are united, we are in unison to take on the fake and false propaganda of Pakistan vis-a-vis the state of Jammu and Kashmir. Shri Rahul Gandhi categorically said that Jammu, Kashmir and Ladakh were, are and shall always remain an integral part of Indian Union. No one on the planet, including Pakistan, has a right to question that. Shri Rahul Gandhi also said that the violence in Kashmir is instigated and supported by terror groups in Pakistan that thrive under the political and military patronage of the Pakistani government. And Pakistan should be stand warned for desisting from supporting terror activities on Indian soil. 370 రద్దు తర్వాత మొదటిసారిగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లఖడ్ను సందర్శించారు. అక్కడ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ నిర్వహించిన కిసాన్ జవాన్ విజ్ఞాన్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్తో మంచి సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు.
మొదట ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాక్ తగిన చర్యలు తీసుకుంటే మంచిదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే అని పేర్కొన్నారు. जो कुछ भी पीओके में हो रहा है, जिस गैर कानूनी तरीके से वहां की जनता के ऊपर ह्यूमन राइट्स का वायलेशन हो रहा है, पाकिस्तान को उसकी चिंता करनी चाहिए. सारी दुनिया इस हकीकत को जानती है. और मैं तो पूछना चाहता हूं पाकिस्तान से, कश्मीर कब पाकिस्तान का हो गया? क्या आप कश्मीर को लेकर बराबर रोते रहते हो? कश्मीर कब पाकिस्तान का था? अरे भाई, पहले तो जो आज पाकिस्तान बना है वो तो भारत का ही हिस्सा था. किस बात को लेकर आपको आपत्ति है? क्यों अनावश्यक होते हैं? हम आप पाकिस्तान बन गया तो हम आपके वजूद का सम्मान करते हैं. జమ్మూ కాశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమని, పాకిస్తాన్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఖన్నా. ఇమ్రాన్ ఉద్రిక్తతలకు దారితీసే వ్యాఖ్యల్ని పక్కన పెట్టాలని సూచించారు. ఖన్నా వ్యాఖ్యల్ని యుఎస్ కాంగ్రెస్ సభ్యులు స్వాగతించారు. ఇక కాశ్మీర్ లోయలో మానవ హక్కుల ఉల్లంఘనల పట్ల కాంగ్రెస్ సభ్యురాలు ఇలా అబ్దుల్లాహి ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్లో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. మరోవైపు రాజకీయాలు మాని పాక్ ఆరోపణలకు చెక్ పెట్టేలా కాశ్మీర్లో పరిస్థితులు చక్కదిద్దాలని అంటున్నారు పరిశీలకులు.